सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ भद्रं कर्णेभिश्रुणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः वशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। आदि मध्यांत रहितमैन सर्वव्यापकमैनदि అద్వైతమైన ఆత్మతత్వాన్ని ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి ఇంకా పొందవలసినటువంటిది ఏముందయ్యా అన్నారు. ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా అంటే ఉన్నది ఒకటే, అదే లభించినప్పుడు ఇక పొందడానికి వేరే ఏమీ లేవు. లోపల కోరికలే కాదు, బయట వస్తువు కూడా లేదు, ఆత్మకు అన్యమైన వస్తువే లేదు పొందడానికి. అది ఎప్పుడైతే పొందబడిందో లోపల కోరిక లేదు, బయట వస్తువు ఆత్మకన్యంగా లేదు, లోపల ఆత్మకన్యంగా అన్యమైన కోరికే లేదు. మరి ఇంకేంటి పొందేది? సంపూర్ణత్వమే లభించిందండి. చెప్పవలసింది చెప్పడం అయిపోయింది, అదేంటారే చెప్పాల్సిందా చెప్పేసిన తర్వాత కథ కంచికి మనం ఇంటికి కథను ఇంటికి పట్టుకెళ్ళాలా, కథను కంచెలు వదిలేసి మనం ఇంటికి వెళ్ళిపోవాలనా మళ్ళీ మామూలుగా? అక్కడ వెళ్ళినది అక్కడే వదిలేసి వాడేవాడు పిల్లాడు స్కూల్కి చెవిలో కాటన్ పెట్టుకొని వచ్చాడట, కాటన్ చెవిలో పెట్టుకొని వచ్చాడు. మాస్టర్ అడిగారు, ఏంట్రా చెవిలో కాటన్, ఒక చెవిలో కాటన్ పెట్టుకొని వచ్చా, ఏమైనా చెవి నొప్పా, చెవికి ఏమైనా దెబ్బ తగిలిందా, లేకపోతే దాంట్లో ఏమైనా ఇది చిమ్ము నెత్తులు లాంటిది ఏదైనా వస్తుందా అంటే ఏం లేదు సార్ అన్నాడట. మరి ఎందుకు పెట్టుకున్నారా అంటే మీరే చెప్పారు కదా సార్. నేనేం చెప్పారు, ఒక చెవిలో విన్నది ఇంకో చెవిలో నుండి బయటికి వెళ్ళనివ్వకుండా చూసుకోండి, ఇది మీరు అన్నారు కదా, అందుకే బయటికి వెళ్ళకుండా ఉండడానికే నేను ఒక చెవిలో కాటన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చెవిలో నుంచి వచ్చింది లోపలే ఉంటుంది, బయటికి వెళ్ళదు కదా అని. అలాగా చెవిలో కాటన్ పెట్టుకుంటుంది జ్ఞానం ఆగిపోతుందా? తైత్రీయ ఉపనిషత్తులో చెప్తారు, నేను విన్నది నాలోనే నిక్షిప్తమై ఉండునుగాక, నేను విన్నది నా హృదయానికి దిగునుగాక, నేను విన్నది నా బుద్ధికి అర్థమగునుగాక, నేను విన్నది నా లోపల బాగా వృద్ధగునుగాక. దాన్నే మరణం అంటారు. నేను విన్నది నాకు అనుభవానికి రావాలి అంటే దాన్ని నిధిధ్యాసన అంటారు.
విన్న విషయం ఏదైతే ఉందో దాని గురించి లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడంలో అజ్ఞానం కరిగిపోతూ ఉంటుంది. అజ్ఞానం కరుగుతూ ఉన్నప్పుడు మనసులో అలజడులు కరిగిపోతుంది. నిధిధ్యాసనకి ఉపక్రమిస్తే భావం ఆత్మస్థితిలో నిలబడుతుంది. ఇప్పుడు ఆనందం పెరుగుతుంది. అదన్నా ఇదన్నా ఒకటే కదా అండి అనడానికి వీలు లేదు. దుఃఖాలు పోతున్నాయి అంటే ప్రాపంచిక ఆలోచనలు తగ్గుతున్నాయి అని. మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. ఆనందం పెరుగుతుంది అంటే ఆత్మభావం లోపల వృద్ధవుతుంది, ఆత్మ స్థితి వృద్ధవుతుంది అని అంటే అది పోదు, దుఃఖాలని రానివ్వదు. సో ఆత్మజ్ఞానం ఆచరణలోకి వస్తున్నది అంటే మనసు సంపూర్ణంగా శుద్ధమైపోతుంది, ఏకత్వ భావాన్ని ధరిస్తుంది. ఎలాగా చివరిగా ఒక విధంగా ఇది ఫలశ్రుతి అనొచ్చును. సింహావలోకమనం అనొచ్చు. ఇప్పుడు చెప్పిన దాన్నే మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నాం. చూడండి, ఒక రెండు కారికలు చూద్దాం. 86 ఆత్మజ్ఞానం ఉంది. విప్రాణాం వినయ, బ్రహ్మజ్ఞులైన వాళ్ళకి అత్యంత వినయాన్ని అందిస్తుంది. శమ ప్రాకృతం ఉచ్యతే, వాళ్లకు శమం అనేది మనశ్శాంతి అనేది సహజత్వం అవుతుంది. ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాణ్ణి విప్రుడు అని అన్నారు. విప్రుడు అని ఎందుకన్నారండి? బ్రహ్మజ్ఞానం కలిగిన వాడినే బ్రాహ్మణుడు అని అంటారు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, ఎవడైతే భగవంతుని గురించి బాగా తెలిసి తన్మయత్వం చెందుతున్నాడో అతడే అందరికంటే ఎక్కువైన భక్తుడు, భగవంతుడికి అత్యంత ఇష్టమైన వాడు అని అనడం కంటే అక్కడ జీవుడే లేడు, భగవంతుడు అక్కడే ఉన్నాడు. అర్థమైందా? భగవంతుడికి ఎంత ఇష్టమో అంటే ఆయన మాత్రమే మిగిలాడు అక్కడ, ఆయన మాత్రమే మిగిలాడు. ఎవడు తన అహంకారాన్ని అనంతమైన ఆత్మలో లయం చేయడానికే నిరంతరం కృషి చేస్తూ ఉన్నాడో, అక్కడ ప్రార్థన ఉంది, అయ్యా ఉన్నది నువ్వే కదా, మళ్ళీ నాకు ఇక్కడ ఈ దేహం అనే భావాన్ని ఎందుకు కలిగిస్తున్నావు, దాన్ని తొలగించు, సో నాకు నువ్వే కావాలి అనే భావం ఎక్కడైతే పెరుగుతుందో నేను వేరనే భావం కరిగిపోతూ 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 వస్తుంది. సో అప్పుడు భగవంతుడు మొట్టమొదట ఇచ్చే గుణం ఏంటయ్యా అంటే వినయము అని. ఎలాంటి అంటే గమనించండి, ఒకటి తన దేహంలో ఎన్ని రకాల అవయవాలు ఉన్నాయో వాటి అన్నిటి మీద సమమైన ప్రేమ ఉంటుంది ఏ వ్యక్తికైనా, అవునా? సమమైన ప్రేమ ఉంటుంది కదా నేను అనేటువంటి బాహం. అదేవిధంగా బయటకు చూస్తే ఏ దేహంతో అయినా నేను నా దేహంతో పొందిన విధంగా తాదాత్మ్యాన్ని కానీ పొందగలిగితే, ఇక్కడ అగౌరవించడము అనేటువంటి దానికి అవకాశమే లేదుగా, దాన్నే వినయము అని అన్నారు అక్కడ. ఇతర జీవరాశులన్నింటినీ కూడా తన మీద తనకున్న
భావం ఎక్కడైతే వ్యక్తం చేస్తున్నాడో అది ఆత్మజ్ఞాని యొక్క వ్యక్తీకరించబడే స్వభావం. తన చుట్టూ ఉన్న అందరినీ కూడా తనలాగే భావిస్తాడు. వినయము అంటే ఏదో అవసరాలకు వెళ్ళినప్పుడు ఇతరులని పొగడము, వాళ్ళ చుట్టూ తిరగడము, వాళ్ళ కోసం అలారం చేయడము, నమస్కారం చేయడము, వాళ్ళు చెప్పింది చేయడం ఇట్లాంటిది కాదు. సర్వ జీవరాశులలో ధనస్వరూపంగా చూపించేటువంటి భావం ఏదైతే ఉందో అదే పైకి వచ్చేటప్పటికి అందరిలో ఉన్నది ఒక్కడే ఆయన భగవంతుడు. ఆ భావమే పైకి వస్తుంది, నేను ఆయనే అనే భావంలో ఉంటాను. అందరూ భగవంతుడే నుండి నేను మాత్రం దాసునండి అంటే ఇది తెచ్చిపెట్టుకున్నటువంటి వినయం, సహజత్వం కాదు. అందరూ భగవంతుడే, నేను భగవంతుడు. సో కాబట్టి నేను ఏదో అందరూ అదే, నా మీద నాకు ఏ విధమైన భావం ఉంటుందో సర్వజీవరాశులు ఎందుకు కూడా అదే విధమైన భావం. నన్ను నేను గౌరవించుకుంటానండి అనడం ఇక్కడ అవసరం ఉండదు అక్కడ. కానీ ఈ దేహం నుండి వ్యక్తమయ్యేటువంటి ప్రతి చర్య చుట్టూ ఉన్న దేహాలని గౌరవించడం వినయం కదా. లోపల ఒకటే ఆత్మ, బయట దేహాలు అనేకంగా ఉన్నాయి. నీకు భావం లోపల స్థిరపడే కొద్దీ ఏ దేహంలో ఉన్న జీవుడు ముక్తుడయ్యాడో ఆ దేహం ద్వారాగా అత్యంత ప్రేమ వినయాలు వ్యక్తమవుతాయి. సహజ లక్ష్యం అట అది. దాంతోపాటు తను వెంట ఉండేది ఏంటయ్యా అంటే ప్రశాంతత, అందరినీ గౌరవించడం, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడం పరిపూర్ణమైన పురుషుడి యొక్క సహజ లక్షణం. అవునా? కోరికలు వచ్చాయా అశాంతి వస్తుంది. స్థితప్రజ్ఞుడి గురించి ఏం చెప్పారు, ప్రజాహాతి యథాకామాన్ సర్వాంతర్థమనో గతనం అన్నారు. మనసులో సహా కోరికలు అన్నిటిని వదిలేయడం అని. అలాగా కోరికలను వదిలేయడం వల్ల అశాంతి వెళ్ళిపోతుంది. ఆత్మనీయం ఆత్మాతుష్ట అన్నాడు. తనలో తను ఆనందంగా ఉండడం అని సర్వజీవులు అసలు తనలాగా చూసుకోవడం అంటూ జరుగుతుంది. మధ్యలో పొర రానివాడు, ఎక్కడ పొర అనేది వస్తుందో తనను ఇతరుల నుండి వేరు చేసుకోవడం, వేరు చేసి చూడడం జరుగుతుందో ప్రాదేశ్యం ఉంటాయి. ఇక్కడ ఆత్మ లభించదు. ఇక్కడే ప్రతి ఒక్కరు ఓడిపోయేది ఎక్కడ అంటే ఇక్కడే ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు బాహ్యమైనటువంటి సుఖ సంతోషాలని, సుఖభోగాలను అన్నిటినీ కూడా వదిలివేసి బ్రహ్మచర్యాన్ని అనుసరిస్తూ భగవంతుడు కావాలి అని అనుకున్నప్పటికీ కూడా ఓడిపోయేది ఇక్కడే. ఇక్కడ ఎక్కడ ద్వైతం వినష్టం కాలేదో శాంతి నిండదు లోపల. అలా అని బాగా గమనించాలి. ఏంటి అంటే అందరూ ఆత్మస్వరూపమే అయి ఉన్నప్పటికీ కూడా ఒక ఒక దేహం ఒక్కో విధమైనటువంటి గుణాలలో వ్యవహరించడం జరుగుతుంది. అవునా? లోపల శాంతికి భంగం కలిగించే ఉపాధులని పక్కన పెడతావు, కానీ వ్యక్తిగతంగా లోపల ద్వేషం రాకూడదు. వ్యక్తిగతంగా ఇప్పుడు ఇల్లు ఉంది, గృహం అని అన్నప్పుడు ఏముంటుంది, ఎంటర్ అవుతూనే మెయిన్ గేట్, లోపల చుట్టూ ప్రహరీ గోడ ఉంది, లోపల లాన్ ఉంటుంది, పెద్ద ప్లేస్ ఉందని అనుకోండి, మొక్కలు గడ్డి చెట్లు ఓకే. దాని తర్వాత ఎంటర్ అవుతూనే హాల్ వస్తుంది. ఆ హాల్లో ఓ చూడడానికి టీవీ మంది, అందరూ కూర్చోవడానికి కావాల్సినటువంటి ఇవన్నీ ఉంటాయి. బయట లాన్ వేరు, లోపల హాల్ వేరు. ఆ లాన్లో మీకు ఒకవేళ పెట్టి ఎనిమల్స్ ఏమైనా ఉంటే అవి ఉంచడానికి కూడా అవకాశం ఉంటుంది. గడ్డి కాదు అంతా కూడా పడేస్తారు. హాల్లో అలాగే ఉంచుకోరు, నీట్గా ఉంచుకుంటారు. హాల్లో సమష్టిగా అందరూ ఉండడానికి ఉంటుంది. హాల్ నుండి లోపలికి వెళితే బెడ్రూమ్ అని అనుకోండి, అప్పుడు బెడ్రూమ్లో పర్సనల్గా ఉంటుంది. ఎవరి బెడ్రూమ్, వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులే ఉంటాయి,
వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాలే మాత్రమే లోపల ఉంటాయి. అవునా? ఆ బెడ్రూమ్ నుండి బెడ్రూమ్లో అయితే ఏ విధంగా అయితే ఉంటావో, దాని తర్వాత లోపలికి బాత్రూమ్ కడితే అక్కడ విధానం వేరుగా ఉంటుంది. అవునా? ఆ హాల్లో నుండి కిచెన్కి వెళితే కిచెన్ ఒక రకంగా ఉంటుంది, అక్కడ వ్యవహారం ఉంటుంది. కిచెన్లోకి వంట చేసేవాళ్ళు మాత్రమే వెళ్తారు. మరి డైనింగ్ హాల్ అందరూ వెళతారు, కానీ కేవలం తినడానికి వెళ్తారు కదా. ఇల్లు ఒకటే, ఎంటర్ అయ్యే కొద్దీ ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి వినియోగించబడుతూ ఉంది. దేన్ని దానిగానే చూస్తాం. డైనింగ్ హాల్లోకి వెళ్ళి పడుకుంటామా? అవునా? కిచెన్ని బాత్రూమ్ లాగా వాడతామా, లేదా బాత్రూమ్ని కిచెన్ లాగా వాడతామా? అవునా? హాల్ని బెడ్రూమ్ లాగా వాడతారా, బెడ్రూమ్ని హాల్ లాగా వాడతారా? లేదు, దేనికి అదే కదా ఈ విచక్షణ లోపల ఉంటుంది. అంతా నాది అయినా ఒక్కొక్కటి పోదానికని, అలాగే అంతటా అందరిలో ఉన్నది నేను అనేటువంటిది ఒకటి. కాబట్టి ఎవరి మీద ఇషాద్వేషాలు అనే భావాలు లోపలికి రాకూడదు. కానీ ఒక్కొక్క ఉపాధి ఒక్కొక్క గుణాలతో ఉంటుంది కదా, దేన్ని అక్కడ ఉంచాలని అక్కడ ఉంచాలి, దేన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. తల్లి స్థానం తల్లిదే, భార్య స్థానం భార్యదే, సోదరి స్థానం సోదరిదే, కుమార్తె స్థానం కుమారుదే, మరి సేవకుల స్థానం సేవకులదే. అలాగే ఓ ఉపాధి దుర్మార్గమైన గుణాలు కలిగి ఉంటుంది, దుష్టమైనటువంటి స్వభావం కలిగి ఉంటుంది, హెచ్చరికతో ఉండాల్సిందే. ఇంట్లో కుక్క ఉంది, ఆ కుక్క కొంచెం తిక్కు ఉంది అనుకోండి, పదే పది దగ్గరికి వెళ్తారా? లేదు, అవునా? దాన్ని దూరంగా ఉంచేస్తారు. ఆ కుక్క దాని పోయి దాన్ని పట్టుకోవడం. సో ఇక్కడ కాబట్టి ఏంటి అని అంటే, సమాజంలో వ్యవహరిస్తూ ఉన్న లోపల స్పృహ ఉండాలి. అందరూ ఆయనే, అందులో ఆయనే కదా. దేహం అంతా ఒకటే, కానీ తల మీద పెట్టుకోవాల్సిన టోపీ కాళ్ళకు పెట్టుకోం, కాళ్ళకు వేసుకోవాల్సిన చెప్పులు తల మీద పెట్టుకోం, అవునా? ఒంటి మీద బట్టలు కూడా ధరిస్తాం. ఎక్కడ ధరించాల్సిన బట్టలు అక్కడే ధరిస్తాం. ఇదంతా విచక్షణతో కూడి ఉంది. సేమ్ ఏంటి అంటే, లోపల స్పృహ ఎప్పుడూ దూరం కాకూడదు. నేను ఆత్మయే అందరిలో ఉన్నది, అందరినీ ఆపరేట్ చేస్తూ ఉన్నటువంటిది ఒక్కటే. కానీ అన్నిటినీ కలగా పులగం చేసుకోకూడదు. సో ఆత్మజ్ఞానం లోపల స్థిరంగా ఉండాలి, అది మనశ్శాంతిని చెడగొట్టకూడదు. అలాగే నువ్వు వ్యక్తులతో ఎవరెవరితో ఏ విధమైనటువంటి సంబంధం కలిగి ఉండాలనో దేహానికి ఆ విధమైన సంబంధాలతోనే వ్యవహరించాలి. అలాగే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ ఏ వ్యవహారాలు చేయాల్సిన అవసరం ఉందో ఆయా వ్యవహారాలని ఆ పద్ధతుల్లోనే వ్యవహరించాలి. అప్పుడు అశాంతి రాకుండా ఉంటుంది, అప్పుడు నువ్వు నీకు మరపు రాకుండా ఉంటావు. ఇదంతా కలిపితే బ్రహ్మజ్ఞాని కేవలం అంతా ఆత్మే అంతా ఆత్మే అంతా ఆత్మే అంతా ఆత్మే అంటూ పిచ్చోళ్ళు అయిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. అవునా? పిచ్చోళ్ళు అయిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వేదాంతం ఏంటి అంటే, జీవితాన్ని డిస్టర్బ్ చేయకూడదు, జీవితాన్ని ప్యూరిఫై చేయాలి, ప్యూరిఫై చేయాలి. దానికి ఇది తెలిసిన వాళ్ళ దగ్గరే అర్థం చేసుకోవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి, క్రమంగా లోపల మనస్సు శుద్ధిని కలిగించుకోవాలి, ఆత్మను గుర్తించాలి. బయటకు వచ్చేటప్పుడు వ్యవహారంలో అందరూ ఆత్మీయ అయినా వ్యవహరించేటువంటి ఉపాధులు ఉన్నాయే, వాటి వాటి గుణాలతోనే వ్యవహరిస్తాయి. కాబట్టి దేన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి నడుచుకోవాలి. అన్నిటినీ ఒకటి, అందరూ ఒకటే, కానీ వ్యవహారంలో ప్రతి విషయాన్ని వాటి వాటి ధర్మాలను బట్టి వ్యవహరిస్తుండాలి. అయితే మరి ఇది ఆత్మజ్ఞానం ఎందుకండి అంటే, నీకు దృష్టి ఆత్మ మీద ఉండడం వలన రాగద్వేషాలు రావు, తప్పులు చేయం, చేయకున్నాడు జరగవు, అశాంతికి అవకాశం లేదు. ఒకవైపు ప్రపంచాన్ని చూస్తూనే ఉన్నా, హే దీని వ్యవహారం పనిచేస్తున్నాం త్వరగా, పనిచేసి పక్క వస్తే పక్కకు దోసిపారేయాలి మనసు నుండి. చూడండి, కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నాము అని అనుకోండి, ఏ ఫైల్ అవసరమో దాన్ని పైకి తెచ్చుకుంటాము, దాంతో పని అయిపోతేనే దాన్ని పక్కకు తోసేస్తాం. మానిటర్ ఖాళీగా ఉంటుంది, ఖాళీగా ఉంటేనే మళ్ళీ ఇంకొక ఫైల్ని పైకి తెచ్చుకుంటాము,
దాన్ని ఆపరేట్ చేస్తాం. అంతేనా? ఇప్పుడు ఫోన్ అడుగుతున్నారు కదా, ఎవరికి ఫోన్ చేయాలో ఆ ఒక్క నెంబరే స్క్రీన్ మీదకి తీసుకొచ్చుకుంటే ఆ నెంబర్ డైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. డైల్ చేస్తాం, అన్ని ఒకసారి డైల్ చేస్తామంటే కుదరదు, కుదిరినా అది పనిచేయదు. కాబట్టి ఏంటి ఏనంటే, మనస్సు మానిటర్ లాగా ఎప్పుడో ఖాళీగా ఉండాలి. అవసరం అంతే పైకి రావాలి, అవసరం తిరిగితే పక్కకి వెళ్ళాలి. బుద్ధి అందరిలో ఉన్న ఏకత్వాన్ని గుర్తుంచుకో ఉండాలి. ఎక్కడ రాగ ద్వేషానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి. ఇది ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉంది. మనసు కానీ అలర్ట్గా లేకపోతే, మనసును కానీ వదిలేసాము, అది రాగద్వేషాలకు లాక్కొని వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరి మీదైనా రాగం ఏర్పడచ్చు, ద్వేషం ఏర్పడచ్చు. మూతులు మూతులు నాక్కుంటూ ఉన్నట్టే ఉంటారు. కొద్ది రోజుల తర్వాత ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటారు, బాంబులు వేసుకుంటారు. ఏంటి రాగద్వేషాలే? అదేంటంటే మీరు ఇద్దరు అంత కలిసి ఉంటే, అది కలిసి ఉండేవాళ్ళు కదా, అది ఒకప్పుడు అవునా? ఇప్పుడు సో ఇది రైట్ కాదు. ఏంటంటే అయితే లోపల ఆత్మజ్ఞానం పెరుగుతూ ఉంది అంటే ప్రతి ఒక్క విషయాన్ని ఆత్మదృష్టితో చూస్తూ ధర్మబద్ధంగా వ్యవహరించడం కరెక్ట్ కావాలి. దానికి ఏమన్నారు, తమః ప్రకృతి దాంతత్వ. అయ్యా ఇదిగో ఈ విషయం తెలుసా, దాంతత్వాత్ ధమః ప్రకృతి. ఈ ఇంద్రియ నిగ్రహం అనేది ఉంది, తీసుకొచ్చుకొని వాడుకుంటాడు, తెచ్చుకొని ఉపయోగించుకుంటాడు, అది అయిపోతుంది, అక్కడ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓ వ్యక్తి ఆఫీస్లో జాబ్ చేస్తున్నాడు, అందరితో రాసుకొని కూసుకొని తిరిగితే అందరు తప్పులు వీడిని ఎత్తున వేసేస్తారు, అవునా కాదా? అక్కడ బుద్ధిలో జ్ఞానం పెట్టుకొని వ్యవహరించాం. అదే వ్యక్తి ఇంటికి వచ్చాడు అని అనుకోండి, నేను ఎవరితోనూ మాకు నాకు అటాచ్మెంట్ ఉండదు, ఉండకూడదు అని అన్నాడు అనుకోండి, వీడికి ఇక్కడ శాంతే అక్కడ శాంతే. కాబట్టి నీకు ఇక్కడికి వచ్చేవాడు బుద్ధిలో జ్ఞానం కాదు ఉండాల్సింది, మనసులో ప్రేమ బయటకు రావాలి. కానీ బుద్ధిని వదిలేయడం కాదు, మనసులో ప్రేమతోనే అందరితో ప్రేమగా వ్యవహరించాలి, అవునా? ఇంట్లో ఒక విధంగా ఉండాలి, మనసుతో వ్యవహరించాలి, ప్రేమతో వ్యవహరించాలి. అలాగే ఆఫీస్కి వెళ్ళాడా, అక్కడికి వెళ్ళినప్పుడు బుద్ధితో జ్ఞానంతో వ్యవహరించాలి. అది ఇక్కడ అది ఇంట్లోనేమో నియమాలతో, మరి ఆఫీసులోనేమో మరి రాగద్వేషాలతో వ్యవహరించే మొత్తం జీవితం అంతా కన్ఫ్యూజన్ అయిపోతుంది. దేన్ని దాన్నిగా చూసే నేర్పుందే ఇదే. ఎందుకంటే ఏ విషయమైనా గురువు దగ్గర మరి ట్రైనింగ్ తీసుకోవాలి అని ఎందుకన్నారు అని అంటే, ఏ విషయమైనా నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే మాత్రం మనసంతా కలగాపులగం అయిపోతుంది, కన్ఫ్యూజన్లో పడిపోతుంది. దానికి శాస్త్రాన్ని బాగా చదువుకోవాలి, అలాగే దాన్ని ఆచరించి ఉత్తమంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి వాళ్ళని ఐడియల్గా తీసుకోవాలి, రెండింటినీ సమన్వయం చేసుకోవాలి ప్రశాంతంగా హాయిగా ముందుకు వెళ్ళాలి. దానికే మూడు చెప్పారు, విప్రాణం వినయ ఈశ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానులకి వినయాన్ని ఇస్తుంది. ఇతరులతో ప్రయత్నించేటప్పుడు శమ ప్రాకృతం ముచ్చతే, తనకు తానుగా ఉండేటప్పుడు లోపల ప్రశాంతతని, సంపూర్ణ ప్రశాంతతని ఇస్తుంది. అలాగే వ్యవహారంలోకి వెళ్ళేటప్పుడు ఇంద్రియ నిగ్రహాన్ని ఇస్తుంది. మూడు ఉండాలి, మూడు ఉండాలి. ఏవం విద్వాన్ శమ వ్రజేత్, ఈ విధంగా విద్వాన్ ఆత్మజ్ఞానం అయినటువంటి వాడు శమ వ్రజేత్ ప్రశాంతంగా వ్యవహరిస్తుంటాడు, ప్రశాంతంగా వ్యవహరిస్తుంటాడు. ఇన్ని రావాలి, వ్యక్తి సంపూర్ణత్వం లభించాలి అని అంటే అన్ని వైపులా ఉండాలి. మనసుకు ట్రైనింగ్ కావాలి, బుద్ధికి ట్రైనింగ్ కావాలి. 1,000,000,000 పడగలెత్తిన వాడే ఫోన్ ఎట్టు వాడాలని తెలియదు. ఎందుకు తెలియదు అండి, అంత గొప్ప అనడానికి వీలు లేదు. ఏ విషయమైనా దాని గురించి నేర్చుకుంటేనే తెలుస్తుంది.
మరి అన్నీ నేర్చుకుంటూ వెళ్ళాలండి, నీకు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే నేర్చుకో సాలు. అర్థమైందా? వ్యవహారాన్ని అవసరం ఉన్నంత వరకు నేర్చుకొని ఆచరించాలి. ఏం చేయాలనుకుంటున్నావో అది తెలుసుకొని ఆచరించాలి కదా. ఆ పని అయిపోయింది, ఇంటికి వచ్చావా, అందరూ ఉన్నారు, అందరితో ప్రేమగా వ్యవహరించాలి. ఒంటరిగా ఉన్నావా, బోర్ కొడుతుందండి, నా వల్ల కావట్లేదండి, హే హే, అవునా? ఇతరుల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఉంటేనే నీకు ఏదో ఆనందం ఉంటుంది అనుకుంటున్నావు, నీకు రాగద్వేషాలు ఉన్నాయి లోపల. కానీ నువ్వు ఆత్మజ్ఞానం అయ్యేటట్లయితే నువ్వు ఒంటరి హాయిగా ఆనందించగలగాలి. హలో, ఏకాంతవాస ప్రియత్వం ఏమీ లేవు, ఏమీ లేవు, ఎవ్వరూ లేరు. అబ్బా ఎంత హాయిగా ఉందో, కొద్దిసేపు అనిపిస్తుంది కానీ మళ్ళీ లోపల నుంచే ఆలోచన రానివ్వకూడదు. ఎందుకంటే వ్యక్తి సంపూర్ణుడైతే ఆత్మజ్ఞానంలో ఉన్నాడు అని అంటే లోపల కదలే కదలికలను చూసుకుంటూ ఉంటాడు. బాగా గుర్తించండి, అజ్ఞానికి మనసు ఎప్పుడు బయట ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంది, కానీ ఎప్పుడు తన ఆత్మ అనే విషయం ఎప్పుడు గుర్తుండదు. అయితే విజ్ఞానికి లోపల ఏమాత్రం కదలగలిగినా తెలుస్తుంది, మనసులో ఏం ఆలోచన వచ్చినా ఎందుకు వచ్చింది తెలుస్తుంది. అంతేకాదు బాడీలో కూడా అప్ టు బాటమ్, కాలు వేల దగ్గర నుంచి తల వరకు కూడా ఎక్కడ కొంచెం తేడా వచ్చినా స్పష్టంగా తెలుస్తుంది దేనికి వచ్చింది అనేది. దానికి తగువైన వైద్యం అన్నిటికి పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. 99.9999 నీకు నిగ్రహం ఉంటే నువ్వే లోపల కరెక్ట్ చేసుకోగలవు. ఇంకా బాడీకి డ్యామేజ్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అయితే ఇది రావాలి అంటే నీకు లోపల మనసు ప్రశాంతత ఉండాలి. ఇదే పెద్ద ఆస్తిలో మనసులో ఏది కదిలినా ఏం కదులుతుంది, అవసరమైందా అనవసరమైందా, మంచిదా చెడుదా తెలియాలి. తెలిసినప్పుడు దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉందండి. తెలియకపోతే సరి చేసుకోలేదు, తెలియకపోయినప్పుడు సరి చేసుకోవడానికి అవకాశం ఏముండదు. సో కాబట్టి ఏంటంటే బాహ్య ఇంద్రియాలు వ్యవహారాలలో అంతర ఇంద్రియాలు ఏకాంతంలో నిగ్రహించబడాలి. పల్లెకి వెళ్ళాం, అన్ని 10 ఇంద్రియాలు ఉన్నాయి, 10 మంది పిల్లలు తీసుకొని ఎగ్జిబిషన్కి వెళ్ళాడరా అంటే వాడికి అంతకంటే నరకం ఇంకొకటి ఉండదు, అవునా కాదా? 10 మంది పిల్లలు తీసుకొని వెళితే వాళ్ళ దగ్గర ఒక మూట డబ్బులు తీసుకువెళ్ళినా ఏమీ మిగలవు, అంతకంటే ఇంకేమవుతుంది. అలాగే 10 ఇంద్రియాలు ఉన్నాయి బయట ఈ ప్రపంచం, ఒక పెద్ద ఎగ్జిబిషన్ చిత్రవత చేస్తాయి మనిషిని. నిగ్రహం లేకపోతే అంతవరకు బాగుంది. ఒంటరిగా ఉన్నామండి, ఏం చేసేయగలగాలి ఏంటంటే లోపల నీ మనసుగా నిగ్రహంలో ఉంటే ఎంత ప్రశాంతత ఉంటుంది. ఏం తినాల్సిన అవసరం లేదు, తాగాల్సిన అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు. హాయి ఎక్కడ కూర్చున్నా మనమే, ఇది నేను ఆత్మను అని తెలిసి ఉన్నప్పుడు ఇది కొనసాగుతుంది, ఇది వృద్ధి అవుతుంది. ఇలాగా ఉండాలి. దానికే ఇంకొక విషయం చెప్తున్నారు, ఏంటి అంటే ఆత్మజ్ఞానికి బయట ఏమీ తెలియదని కాదు, అన్నీ తెలిసి అన్నీ యాక్సెప్ట్ చేస్తూ వస్తాడు. ఎవరిని దేనికి ఒత్తిడి చేయడు, ఎవరి లక్ష్యం, తనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరి లక్ష్యం ఏది, ఎవరు దేనికోసం ఆశ్రయించారు, ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. దేవాలయానికి వెళుతూ ఉన్నాం, దేవాలయంలో పూజ చేసుకుంటున్నారు అని చేసుకుంటున్నారు, అందరూ ఒకటే సంకల్పంతో వెళ్తారా? ఆయన అన్నాడు చతుర్విధా భజంతే మాం జనాసుకృతం వచ్చిన ఆర్తో జిజ్ఞాసు రబ్దార్థి జ్ఞానీచ భరతర్షభ.
కదా అనేక రకాలుగా ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రయోజనాల కోసం వెళుతూ ఉంటాడు దేవుడి దగ్గర. అలాగే ఒక ఆచార్యుడి దగ్గర కూడా అనేక మంది అనేక రకాలుగాను వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. సో కాబట్టి ఏంటి అని అంటే ఈ లోపల స్పష్టంగా తెలిసి ఉండాలి, తెలిసి వ్యవహరించాలి. దాన్ని శ్లోకం చదివేసి వదిలేద్దాం. తవస్తు సోపలం మంచ ద్వయం లౌకికమిష్యతే అవస్తు సోపలం మంచ శుద్ధం లౌకికమిష్యతే. ఓకే, ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడేది ఏంటంటే ఈయనకు బయట లోపల రెండూ తెలుసండి అని. సహ అతడు వస్తు సహ ఉపలంబంచ బయట వస్తువులు వ్యవహారాలతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ద్వయం లౌకికం వచ్చదే అయ్యా, లౌకికమైనటువంటి జ్ఞానము ఉంటుంది, లోపల పారమార్థిక జ్ఞానము. అవస్థ సోపలంబంచ దీంట్లో వస్తు వ్యవహారాలు చేస్తూ ఉండేటప్పుడు ఏది నిజమైంది ఏది నిజం కానిది అనేది స్పష్టంగా తెలుస్తుంది. శుద్ధం లౌకికం ఇచ్చేది అయ్యా. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే లోపల అతకరణ శుద్ధి కలిగే కొద్దీ ఏమవుతుంది, బయట ఏది నిజం ఏది నిజం కాదు, ఏది లౌకికం ఏది పారలౌకికం, ఏది వదిలిపెట్టాల్సింది ఏది పట్టుకోవాల్సింది స్పష్టంగా తెలిసి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఓకే, హరి ఓం. రేపు వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.